జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడ జాబ్ క్యాలెండర్ అనేది లేదు. కనీసం తెలుగుదేశం ప్రభుత్వయంలో డిఎస్సీ డిఎస్ఎల్ గాని అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేక రంగాలలో ప్రైవేట్ రంగాలలో ఇచ్చేటువంటి పరిస్థితులు అన్నటి పరిస్థితులు. ఈ రోజు అన్ని రంగాలలో యువత మోసపోయింది. అందుకనే ఇప్పుడు ఇప్పటికైనా మనం ఈ 3 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసినాకైనా ఈ అవినీతివంతమైనటువంటి పరిపాలన చూసినాకైనా సరే మనం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని సందర్భంగా యువతనందరిని మేల్కొనమని కోరుతా ఉన్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి సంవత్సరం అందరికి యువతకి ఉద్యోగాలు అన్నాడు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు గాని టీచర్లు గాని అన్ని రంగాలలో కూడా పూర్తిగా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్ని రకాలుగా మోసం చేశాడు ఈ మోసపు జగన్ మోసపు రెడ్డిని. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోనైనా మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే మళ్ళా బాబు రావాలి. బాబు రావాలంటే బాబు వస్తేనే జాబులు వస్తాయి, బాబులు వస్తేనే ధరలు తగ్గుతాయి, బాబు వస్తేనే అభివృద్ధి ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటూ ఈ తీర్మానం 3 ఏళ్ల జగన్ విధ్వంసక పాలనలో పారిశ్రామిక రంగం పూర్తిగా ధ్వంసమైంది, విధ్వంసం జరిగింది. దీన్ని మళ్ళా పునర్నిర్మించుకోవడానికి మళ్ళా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాకే ఈ రంగాలన్నింటిని కూడా తిరిగి గాడిలో పడతాయని తెలియజేసుకుంటూ, ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల రాజప్ప గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, మళ్ళా ఈ రాష్ట్రంలో ప్రగతి పదంలో అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్లడం ఖాయం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.